సెవెంటీ పథకం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సిఎస్ఆర్ ఫండ్ తో నిర్మాణం చేసినటువంటి పథకం. దాన్ని వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో పేపర్ పరంగా అన్ని అనుమతులు ఉన్నాయి. మంచినీరు కూడా 50 లక్షల లీటర్లు ఇవ్వాలనేది కూడా ఉంది. అది కూడా ఏంటి, పేదవాడికి పట్టణంలో ఉన్నటువంటి వారికి అతి తక్కువ, అది రేటు కూడా కాదు, ఓన్లీ ఫర్ మెయింటెనెన్స్ 20 లీటర్ల క్యాను 2 రూపాయలకు ఇవ్వాలనేటువంటి ఒక మంచి సంకల్పం. పేదవాడికి సామాన్యుడికి క్వాలిటీ మినరల్ వాటర్ ఇవ్వాలి, ఈక్వల్ కిన్లేకి ఈక్వల్ గా ఉండేటువంటి ఒక మంచి ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మనం ఇక్కడ ఎరక్షన్ చేయటం జరిగింది. అటువంటి పేదవాడికి ఇచ్చేటువంటి మంచినీరు, ఎందుకంటే వీళ్ళకి మంచినీరు ఇవ్వటం చేతకట్టుగా టౌన్ లో ఈరోజు చూస్తే కలర్ ఏ విధంగా ఉన్నాయనేటువంటిది ఈ రోడ్డు మీదకి వచ్చి చూపిస్తున్నారు. పట్టణంలో మహిళలు, పట్టణంలో పేదవాడు ఈరోజు ఈ వాటర్ తాగలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో మనం మినరల్ వాటర్ ప్లాంట్ మళ్ళా రిపేర్ చేయించి సుమారు 15 లక్షల రూపాయలు 3 ఏళ్ళు వీళ్ళు మూలం పడేశారు కాబట్టి మళ్ళా రిపేర్ చేయాల్సి వచ్చింది. అవన్నీ కూడా రిపేర్ చేయించి పునఃప్రారంభిస్తామని మనం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటే వీళ్ళు మళ్ళా ఎన్టీఆర్ సుజలాశ్రమం తీస్తే 25 వేల కుటుంబాలకు రోజు మంచినీరు చేరుతుంది కాబట్టి వీళ్ళకి ఎక్కడ చెడ్డ పేరు వస్తుంది, మనకెక్కడ మంచి పేరు వస్తుంది. ఇది రాజకీయాలతో సంబంధం లేదు, అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి రాజకీయాలకు అతీతంగా ఎన్టీఆర్ సుజలా స్రవంతి. దీనికి కులం లేదు, మతం లేదు, రాజకీయాలు లేదు, ఎవరైనా తీసుకోవచ్చు. 25 అవుట్లెట్లు ఉన్నాయి, 25 అవుట్లెట్ల ద్వారా 25 వేల కుటుంబాలకు రోజు క్వాలిటీ మినరల్ వాటర్ ఇవ్వచ్చు. ప్రజలు ఆరోగ్యంగా ఉండొచ్చు, సామాన్యుడికి తక్కువ, ఓన్లీ మెయింటెనెన్స్, అదేం లాభం కోసం చేసింది కాదు. ఓన్లీ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటే ఆ 2 రూపాయలు కూడా ఏంటి, అక్కడ ఉండేటువంటి వారికి మెయింటెనెన్స్ కోసం తప్ప దాని మీద ఏదో లాభాలు తీసుకునే ట్రస్ట్ కాదు అది ఎన్టీఆర్ ట్రస్ట్. అటువంటిది వీళ్ళు పేదవాడికి 2 రూపాయలకు మినరల్ వాటర్ ఇవ్వటం వాళ్ళకి ఇష్టం లేదు కానీ బిల్లి కోటి మీద గాని నాగూరు వలి కాలు పగిలింది. చెందుకేమో గుండెల్లో కొట్టారు. జరినా గాని మున్సిపల్ అధికారులు తిరగబడటం ఎక్కడన్నా ఉందా? ఎక్కడైనా చట్ట విరుద్ధంగా పోతే నోటీసులు ఇవ్వాలి, దాని ప్రకారం ప్రొసీడ్ అవ్వాలి. ప్రాక్టికల్ ఫిజికల్ గా వచ్చి అడ్డుకోవడం ఎక్కడన్నా ఉందా? ఫిజికల్ గా మున్సిపల్ అధికారులు వచ్చి అడ్డుకోవడం నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇన్నేళ్ల పొలిటికల్ కెరియర్ లో. ఫస్ట్ టైం ఇన్నేళ్లలో మున్సిపల్ స్టాఫ్ వచ్చి ఫిజికల్ గా వాళ్ళు దాడి చేయటం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాడి చేసింది కాక అటు నుంచే మళ్ళా మా మీద కేసు. మా వాళ్ళు ఎక్కడ చిన్న పల్లెత్తు మాట కూడా ఒక్క అధికారులు కూడా అనలేదు. ప్లాంట్ దగ్గరకు పోవటానికి అడ్డుకునేటువంటి మీకు అర్హత లేదు, మీకు అధికారాలు లేవు, అటువంటిది మీరు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఎక్కడైనా మున్సిపల్ ఆఫీసు ఎవరైనా వాళ్ళు చట్టవిరుద్ధంగా పోతే నోటీసులు ఇస్తారు, యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళు స్టాఫ్ అంతా వచ్చి తిరగబట్టం ఏంటి మా పార్టీ వాళ్ళ మీద, ఒక దళిత మహిళ మీద? ప్రత్యేకంగా నిన్న అట్రాసిటీ కేసు పెట్టే అంత పరిస్థితులు అక్కడ ఏమన్నాయి సార్? నిజంగా కులం పేరుతో దూషించారా మహిళని? కేసు పెట్టడం జరిగింది. అసలు ఆ మహిళ మీద మాట్లాడడం లేదు, వాళ్లే మాట్లాడలేకుండా ఉన్నారు. పైనుంచి ఒత్తిళ్లు, ఏమా మీకున్న రైట్స్ ఏందమ్మా అంటే నోరేలు పెడుతున్నారు, నీళ్లు నవ్వుతా ఉన్నారు. మీకున్న రైట్ ఏంటి, మీకు బోర్డు పర్మిషన్ లేదన్నారు. ఈ చిలకూరుపేట నియోజకవర్గంలో గాని రాష్ట్రంలో గాని బోర్లు ఉన్న వాటికి ఎన్ని అనుమతులు ఉన్నాయో చెప్పమంటున్నా ముఖ్యమంత్రిని కూడా. ఈ రాష్ట్రంలో చిలకూరుపేట నియోజకవర్గంలో ఎన్ని బోర్లకి ప్రభుత్వం అనుమతితో వేశారు, ఎన్ని బోర్లకు అనుమతి లేకుండా ఉన్నాయి? ఎన్టీఆర్ సుజలా స్రవంతిలో ఉన్న బోర్లకే అనుమతి లేదు అనుకుంటే రాష్ట్రం మొత్తం మీ విధానమే గనక అనుమతి లేని బోర్లు ఆపుతామంటే ఆపండి. ఏ విధంగా ఆపుతారు? ఆ విధంగా ఒక ఎస్సీ, ఒక చిన్న ఆఫీసర్, నేను ఈ నియోజకవర్గం 5 సార్లు పోటీ చేశాను. ఏ స్థాయి ఉన్నటువంటి వారి మీద జరగిన దాన్ని జరిగినట్టు కట్టుకథ అల్లించి వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రభుత్వం ఒక అలవాటైపోయింది. ఎస్సీ అధికారుల చేత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించు, జరిగితే పెట్టిస్తే పర్వాలేదు, ఏమీ లేనటువంటి దాన్ని. వారు కూడా ఏంటి ఇష్టం లేకుండా కేసు పెట్టారు, ఒత్తిడి ఉంది,
బలవంతం మేరకు పెడుతున్నాం అనేది స్పష్టంగా చెప్పారు. ఆ విధంగా ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అధికారులను అడ్డం పెట్టి తెలుగుదేశం పార్టీ నేతల మీద ఆ చట్టాన్ని దుర్వినియోగం చేస్తా ఉంది ఈ ప్రభుత్వం. కనుక ఏంటంటే వాళ్ళకి ట్రస్ట్ లోపల బొమ్మకుండా పొమ్మనటానికి రమ్మనటానికి అసలు వాళ్ళకి అధికారమే లేదు. ట్రస్టులోకి వద్దనేటువంటి అధికారం వాళ్ళకి లేదు. రెండు బోర్డులు ఆపాది అన్నారు, అనుమతి లేదు అన్నారు. ఎంఓయూ ప్రకారం నీళ్లు ఇవ్వండితో స్టార్ట్ చేశారు. చంద్రబాబు గారిని మళ్ళా ఏ వనగా తీసుకొచ్చి మరో కేసు బుక్ చేశారు చంద్రబాబు గారిని, తర్వాత ఏటూగా నారాయణ. మూడోది నా మీద ఎస్సీ ఎస్టీ కేసు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే అత్యాచారాలను అడ్డుకోలేక వాళ్ల చేతగాని తనాన్ని వారి వైఫల్యాన్ని డైవర్ట్ చేయటం. ఎందుకంటే వీళ్ళకి అలవాటైపోయింది డైవర్సిఫికేషన్, ఏ విషయాన్నైనా పక్కదారి పట్టించడం, ప్రజల్ని సాక్షి పత్రిక సాక్షి ఛానల్ ద్వారా డైవర్షన్ చేసి విషయాన్ని మరుగులు పడేటువంటి విధంగా చేయటం. ఈరోజు స్పష్టంగా కనపడతా ఉంది అత్యాచారాలను అడ్డుకోలేకనే ఈ అక్రమ కేసులు పెట్టి నారాయణ గారిని అక్రమ అరెస్టు, చంద్రబాబు గారి మీద ఏమన్న అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ లేదు, ఔటర్ రింగ్ రోడ్ లేదు, అక్కడ అప్రూవలే లేదు, బెనిఫిట్ పొందారని చెప్పి చంద్రబాబు గారిని ఏమనగా పెడతారు? అధికారం ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే న్యాయస్థానాలు ఉన్నాయి. నీ పతనానికి ఇవన్నీ కూడా ఎప్పుడో నీ గొయ్యి నువ్వు తీసుకుంటున్నావు, స్పష్టంగా అర్థమవుతోంది. ప్రజలే అనుకుంటున్నారు ఈరోజు జగన్ తాను తీసుకున్న గోతిలో తనే పడబోతా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఫస్ట్ సారి ఇక్కడ నాలుగేళ్లు ఉంది, నమ్మకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని నమ్మించి ఒక కుట్ర ప్రకారం ఒక పథకం ప్రకారం నాలుగేళ్లు మా వాళ్లతో మంచి